హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోరు చిక్కుడుకాయలతో మీ ముందుకు వచ్చాను ఈ గోరు కాయల్లో గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది మన శరీరంలో అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఇంకా ఇలాంటి ఎన్నో గుణాలను కలిగి ఉంది అందుకే ఈ గోరు చిక్కుడుకాయలతో ఈరోజు మేము ముందుకు వచ్చాను ఈ కర్రీ ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్లి చూద్దాం ముందుగా మనం ఏం అంటే గోరు చిక్కుడుకాయలని తీసుకుందాం అది మంచి పాకంలో ఉండేది తీసుకోండి కూర సూపర్గా ఉంటుంది మరీ లేతవి కాకుండా మరీ ముదిరి కాకుండా అలాంటి కాయల్ని మనం తీసుకోవాలి చూడండి ఈ టైప్లో ఉంటే సరిపోతుంది అంటే మీదకించి చూసినప్పుడే మనకి అర్థమవుతుంది ఓకేనా ఇలా ఇరవంగానే అలా వచ్చేస్తాయి చూశారు కదా ఇంత ఏ విధంగా ఉన్నాయనేది మంచి పాకంలో ఉన్నాయి అంటే ఈ టైప్లో ఉన్న కాయల్ని మనం తీసుకునేసి ఒక్కొక్క కాయని పొడవు ఎక్కువగా ఉంటే నాలుగు లేదా మూడు ముక్కలుగా అలా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా అంటే ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు సైజులో మనం కట్ చేసుకునేసి తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి దాంట్లో కట్ చేసి పెట్టిన వాటి అన్నింటినీ వేసేస్తాం గోర చిక్కుడుకాయలని ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఒక రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసుకుందాం ఎందుకంటే మనకి విజిల్స్ రావటానికి ఇది ఉడకటానికి బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసేద్దాం విజిల్స్ రావటానికి కరెక్ట్గా ఉండే విధంగా లబ్బరు అవన్నీ చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ దాని మీద పెట్టేద్దాం పెట్టిన తర్వాత రెండు విజిల్స్ కంపల్సరీ రావాలి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉడికాయన్నది ఓకేనా కానీ సూపర్గా ఉడికితే అండి డౌటే లేదు చాలా బాగా ఉడికితాయి కానీ ఒక్కసారి ఇలా పట్టుకొని చూద్దాం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఓకేనా ఇంత బాగా ఉడుకుతాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ఇంట్లోకించి ఓన్లీ ఈ చిక్కుడుగాయ ముక్కల వరకు సపరేట్ చేసి ఒక జాలీ గంటి దాంట్లో వేసేసుకుందాం అప్పుడేమొద్దంటే ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి ఓకేనా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ పప్పు వేసుకుందాం వేరుశనగలు వేసినాక వీటిని మనం దోరగా వేగనివ్వాలి ఇవేందంటే ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు వీటిని ఇలా కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇలా కలర్ వచ్చేదాకా వేగిన తరువాత ఇప్పుడు మనం ఏదంటే ఒక్క స్పూను ధనియాలు వేసుకుందాం ధనియాలు వేసాక ఒక్క స్పూను జీలకర్ర కూడా వేద్దాం వేసి ఇవన్నింటిని కూడా మనం మంచి వాసన వచ్చేదాకా వేగనివ్వాలి మాడకుండా చూసుకోవాలి చూడండి ఈ టైప్ రావాలి ఈ టైప్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి సల్లారినిచ్చి ఒక మిక్సీ జారి తీసుకునేసి అందులో వేసేసుకుందాం కానీ సల్లారిన తర్వాతనే మిక్సీ జారీలు వేసుకోవడం చాలా వరకు మంచిది ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం కారం వేసాక ఒక్క స్పూను ధనియాల పొడి కూడా వేద్దాం వేసాక ఇప్పుడు మనం కాస్త కలిపేసి దీన్ని మనం ఏం చేద్దాం అంటే పొడి కొడదాం నీళ్ళు పోయకుండా ఇలా మనకి పౌడర్ కావాలి గ్రైండ్ చేసి ఇలా పొడి చేసి ఇప్పుడు ఈ టైప్లో మనకు వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేద్దాం పక్కన పెట్టాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుందాం పెట్టేసి దాంట్లో ఒక మూడు గంటలు నూనె వేద్దాం నూనె వేసాక నుంచి ఒక్క స్పూను తాలింపు గింజలు వెల్లుల్లి ఒక గడ్డని తోలు తీసి ఇలా ఇరిసి అందులో వేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలని అందులో వేసి నాలుగు రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసేసుకుందాం వేసాక కాస్తలా అలా చిటపట్లాడినివ్వాలి తర్వాత ఇప్పుడు ఒక రెండు ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసి ఇప్పుడు ఇలా కలుపుతూ మనం మంచి కలర్ వచ్చేదాకా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని మనం వేగనివ్వాలి చూడండి ఈ టైప్ వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచి పండ్లు టమోటాలని తీసుకుందాం అవి ఒక నాలుగు టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఒక్క స్పూను సాల్టు చిటికెడు పసుపు ఇవి రెండు వేసాక కాస్త అలా కలుపుకుందాం కలిపేసి ఇప్పుడు మూత పెట్టి బాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు ఇలా మెత్తబడనివ్వాలి మెత్తబడిన తర్వాత కాస్త అలా కలిపేసి ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్నామే చిక్కుడుగాయలు ఆ గోరు చిక్కుడుగాయల్ని ఇంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు కాస్త ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా దీంట్లో వేసేసేద్దాం వేసిన తర్వాత కిందకి మీదకి కలుపుతూ దీన్ని కాస్త అలా వేగనివ్వాలి ఇది కూడా ఎలా అంటే సన్న మంట మీద మంచి కలర్ వచ్చేదాకా ఇలా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్ళు మనకి ఎన్ని అవసరమో అన్ని పోసుకుందాం నేనైతే ఒక రెండు గ్లాసుల దాకా పోసా ఎందుకంటే కొంచెం పులుసులాగా ఉంటే బాగుంటుందని మరీ చిక్కగా కాకుండా ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి సగం స్పూను గరం మసాలా వేద్దాం వేసాక కాస్త అలా కలిపేసి మూతబెట్టి ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు ఈ పులుసును బాగా ఇలా మరగనివ్వాలి ఇప్పుడు చూడండి ఇలా చిక్కబడిపోద్ది ఈ పులుసు ఎంత మరిగిద్దో అంత మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత మీదకించి అలా చల్లుకునేసి కాస్త అలా కలుపుకొని ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఇలా ఏటి వేసుకుని తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఏంటంటే ఈ పచ్చి గోరు చిక్కుడుకాయలు తినలేము కాబట్టి ఈ టైప్లో లైట్గా మసాలాలు వేసుకునేసి ఇలా కర్రీ చేసుకొని మనం ఎంత ఎక్కువగా తినగలుగుతామో మన బాడీకి అంత మంచి ఎనర్జీ వస్తుంది ఓకేనా అందుకోసమనే ఈ రెసిపీని ఈరోజు అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా